हाय फ्रेंड्स वीडियो जाग्रत गमन चूँ इदेमो इपड़क अर्थमी दीपावली टपाका चूँ इवी कालक मुंदु एला उंटाई कालिन तर्वात वाटी परिस्थिति एला उंटुंदी इक्कड़ चूँ इदी मरोकटी एंत बागुंदो कदा నిర్మిట్లు కొలుపుతూ ఎంతో ఆనందాన్నిస్తుంది కదూ. ఇవి కాల్చక ముందు ఎలా ఉంటాయి, కాల్చిన తర్వాత ఎలా ఉంటాయి ఇక్కడ చూడండి. ఇవి మీకు తెలిసే ఉంటుంది. ఏమిటివి? కాకర పూలు అంటాం, కాకర ఒత్తులు అని కూడా అంటుంటారు. ఇవి చూశారు కదా ఎలా ఉన్నాయో, కాలిన తర్వాత వాటి పరిస్థితి ఏమిటి, అలాగే ఉంటాయా? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మరొకటి చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? కొవ్వొత్తితో మెగ్నీషియంని మండిస్తున్నారు. మెగ్నీషియం గాలిలో మండిపోతుంది. చూడండి, మిరుమిట్లు కొలిపే కాంతితో వచ్చింది. ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు పొటాషియం అయోడైడ్ల మధ్య చర్యను మనం చూడవచ్చు. ఇక్కడ కృత్రిమ మంచు తయారీ ఎంత బాగుందో కదా. మనం చూసిన అన్ని సందర్భాలలో ఎటువంటి మార్పులు గమనించాము? అవి తాత్కాలిక మార్పులా, శాశ్వత మార్పులా? అవి భౌతిక మార్పులా, రసాయన మార్పులా? అన్నింటిలో కొత్త పదార్థాలు ఏర్పడ్డాయా? అన్ని సందర్భాలలో తీసుకున్న పదార్థ స్వభావం పూర్తిగా మారిపోయింది. వాటి స్థానంలో పూర్తిగా కొత్త పదార్థాలు ఏర్పడితే దానిని రసాయన మార్పు జరిగింది అని చెప్తాం. ఇప్పుడు మనం గమనించిన వాటిలో ఒకదాన్ని మళ్ళీ మనం చూద్దాం. రసాయన మార్పు జరిగిందో లేదో పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ మెగ్నీషియం తీగను కొవ్వొత్తితో మండిస్తూ ఉన్నాం. మెగ్నీషియం గాలిలో మండుతుంది. చూడండి, మిరుమిట్లు గొలిపే కాంతితో మండిపోయింది. ఇక్కడ రంగు మరియు స్థితి మారిన పదార్థాలు ఏర్పడ్డాయి. ఉష్ణం గ్రహించబడింది, అలాగే కొత్త పదార్థం ఏర్పడింది. కాబట్టి ఇది రసాయన చర్య. ఈ చర్యను మనం మెగ్నీషియం తీగను ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు తెల్లని బూడిద, అదే మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడింది అని చెప్తాం. దీనిని ఇలా చెప్పడం చాలా పొడవుగా అనిపిస్తుంది. దీనినే క్లుప్తంగా చెప్పవచ్చా? దీనినే క్లుప్తంగా క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల పద సమీకరణంగా రాయవచ్చు. క్రియాజనకాలు అంటే చర్యకు ముందు పదార్థాలు, క్రియాజన్యాలు అంటే చర్య తర్వాత ఏర్పడినవి అని మనకు తెలుసు. ఇక్కడ జరిగిన చర్య ఏంటి? మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. ఈ రసాయన చర్యను ఇంకా క్లుప్తంగా రాయవచ్చా? ఈ పద సమీకరణం కూడా పొడవుగానే ఉంది. దీనిని ఇంకా సూక్ష్మరూపంలో అంటే సంకేతాలతో తెలపవచ్చు. దానిని రసాయన సమీకరణం అంటాం. ఇక్కడ ఎలా రాయవచ్చో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం అంటే ఎంజి, ఆక్సిజన్ అంటే O2. గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్ అంటే MgO. ఎంజి ప్లస్ O2 గివ్స్ MgO. ఈ సమీకరణంలో బాణం గుర్తుకు ఎడమవైపున గల పరమాణుల సంఖ్య, కుడివైపున గల పరమాణుల సంఖ్య సమానంగా ఉన్నాయా? సమానంగా లేవు. సమానంగా లేకపోతే ఏమిటి? సమానం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఒక రసాయన చర్యలో పాల్గొనే పదార్థాల మొత్తం ద్రవ్యరాశి చర్యకు ముందు చర్య తర్వాత సమానంగా ఉండాలి.
అంటే పదార్థం సృష్టించబడదు మరియు నాశనం చేయబడదు. రసాయన చర్యలో పాల్గొనేది కేవలం ఒక మూలకానికి చెందిన అతి చిన్న కణమైన పరమాణువు మాత్రమే అని మనకు తెలుసు. ఈ పరమాణువే ద్రవ్యరాశికి కారణమని కూడా మనకు తెలుసు. కాబట్టి రసాయన చర్య జరగకముందు మరియు చర్య జరిగిన తర్వాత మూలక పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి. ఒక రసాయన చర్యలో పరమాణువులు సృష్టించబడవు లేదా నాశనం చేయబడవు. కాబట్టి మనం రసాయన సమీకరణాన్ని ఖచ్చితంగా తుల్యం చేయాలి. మరి తుల్యం చేయడం ఎలా? ఏ రసాయన సమీకరణంలో అయితే క్రియాజనకాల వైపు గల మూలకాల పరమాణుల సంఖ్య క్రియాజన్యాల వైపు గల మూలకాల పరమాణుల సంఖ్యకి సమానంగా ఉంటుందో ఆ రసాయన సమీకరణాన్ని తుల్య రసాయన సమీకరణము, బ్యాలన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని అంటారు. అంటే క్రియాజనకాల వైపు ఎన్ని ఉన్నాయో క్రియాజన్యాల వైపు కూడా అన్నీ ఉండాలన్నమాట. ఇక్కడ రసాయన సమీకరణాన్ని తుల్యం చేయడం ఎలాగో చూద్దాం. రసాయన సమీకరణాన్ని ఒక పద్ధతి ప్రకారం మనం తుల్యం చేయాలి. మనం ఇప్పుడు మెగ్నీషియంను గాలిలో మండిస్తే మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడును అనే చర్యకు సమీకరణం రాసి దానిని ఎలా తుల్యం చేయాలో చూద్దాం. ఇంతకుముందే మనం రాశాం, ముందుగా రసాయన చర్యలో పాల్గొనే ప్రతి పదార్థం యొక్క సరి అయిన సాంకేతికాన్ని రాయాలి, అంటే ఫార్ములాని సరిగ్గా రాయాలి. అంటే తుల్యం కాని రసాయన సమీకరణం ముందుగా రాయాలి. ఇంకా అణు ఫార్ములాలు మాత్రమే ఉండి తుల్యం చేయని రసాయన సమీకరణాన్ని మనము ప్రాథమిక సమీకరణం అంటాం. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం అంటే ఎంజి ప్లస్ ఆక్సిజన్ అంటే O2 గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్ అంటే MgO. ఇలా ముందుగా సమీకరణాన్ని రాయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మరి సరి అయిన గుణకాన్ని కనుగొనడం. సాంకేతికానికి ముందు రాసే గుణకము సమీకరణాన్ని తుల్యం చేయడానికి ఎన్ని ఫార్ములా యూనిట్లు అవసరమో తెలుపుతుందన్నమాట. సమీకరణాన్ని తుల్యం చేసేటప్పుడు కేవలం గుణకాన్ని మాత్రమే మార్చాలి, అంతేగాని ఫార్ములాని మార్చకూడదన్నమాట. ఎంజీ ప్లస్ O2 గివ్స్ MgO. ఇక్కడ క్రియాజనకాల వైపు ఆక్సిజన్లు రెండు ఉన్నాయి, క్రియాజన్యాల వైపు ఆక్సిజన్ ఒకటి ఉంది. కాబట్టి ముందుగా మనం అక్కడ రెండు వేసినట్లయితే అంటే బాణం గుర్తుకు ఎడమవైపు గల పరమాణుల సంఖ్య కుడివైపున గల పరమాణుల సంఖ్యకు సమానమైందన్నమాట. చూడండి జాగ్రత్తగా, రెండు మెగ్నీషియంలు ఉన్నాయి ఎడమవైపు, అలాగే కుడివైపు కూడా రెండు మెగ్నీషియంలు ఉన్నాయి. ఆక్సిజన్లు ఎడమవైపు రెండు ఉంటే కుడివైపు కూడా రెండు ఉన్నాయి. గుణకాలు కనిష్ట పూర్ణాంకాలుగా ఉండాలి. అవసరమైతే అన్ని గుణకాలను ఒకే సంఖ్యచే భాగించి కనిష్ట పూర్ణాంకాలను ఉంచాలి. ఇప్పుడు మనం చేసిన దాంట్లో అటువంటిది ఏమీ లేదు. 2mg ప్లస్ O2 గివ్స్ 2mgO. ఈ సమీకరణంలో క్రియాజన్యాల, క్రియాజనకాల గుణకాలు కనిష్ట పూర్ణాంకాలుగానే ఉన్నాయి, కాబట్టి ఎటువంటి భాగాహారం అవసరం లేదు. ఇక బాణం గుర్తుకు ఇరువైపులా మూలక పరమాణులన్నీ సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి. అప్పుడే మనం రసాయన సమీకరణం తుల్యమైందని చెప్పవచ్చన్నమాట. ఇప్పుడు మరొక రసాయన చర్యను చూసి దానికి సమీకరణాన్ని రాసి తుల్యం చేద్దాం. ఇప్పుడు మనం ప్రయోగశాలలో చేసిన మరో ప్రయోగాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ప్రయోగశాలలో తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా మనం పొటాషియం అయోడైడ్ ని తీసుకుంటున్నాం. దీన్ని
స్పాచులా తో ఒక కోనికల్ ఫ్లాస్క్ లో కొద్దిగా వేశాం. వెంటనే దానికి మూత పెట్టి పక్కన ఉంచాలి. ఏ రసాయనిక పదార్థాన్ని వాడినా సరే వెంటనే వాటిని మూతలు బిగించాలి. చూడండి, కోనికల్ ఫ్లాస్క్లో అతి కొద్ది పరిమాణంలో పొటాషియం అయోడైడ్ని తీసుకున్నాం. ఇది చూడండి లెడ్ నైట్రేట్. లెడ్ నైట్రేట్ని ఇప్పుడు మరొక కోనికల్ ఫ్లాస్క్లో కొద్ది పరిమాణంలో స్పాచులా సహాయంతో తీసుకుందాం. చూడండి, ఇవి రెండు కూడా పొడి రూపంలో ఉన్నాయి. చూడండి లెడ్ నైట్రేట్. ఇప్పుడు పొటాషియం అయోడైడ్ యొక్క జల ద్రావణాన్ని తయారు చేద్దాం. ఇలా కొద్ది నీరు కలిపి జల ద్రావణాన్ని తయారు చేశాం. కరిగేంత వరకు దాన్ని ఇలా కలుపుతూ ఉండాలి. అలాగే ఇప్పుడు లెడ్ నైట్రేట్ యొక్క జల ద్రావణాన్ని తయారు చేస్తూ ఉన్నాం. చూడండి, అదంతా కరిగిపోయింది. చూసారుగా, మొత్తం కరిగింది. ఇప్పుడు ఈ రెండింటిని మరొక శాంకవ కుప్పే అంటే కోనికల్ ఫ్లాస్క్లోకి పోద్దాం. చూడండి ఏం జరుగుతుందో, అద్భుతంగా ఉంది కదూ. రెండు కలిసి చక్కటి పసుపు రంగు ద్రావణాన్ని ఏర్పరిచాయి. దీన్ని అలాగే కొద్దిసేపు ఉంచినట్లయితే మనకు అవక్షేపము ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ చర్యను పొటాషియం అయోడైడ్ లెడ్ నైట్రేట్తో చర్య జరిపి పొటాషియం నైట్రేట్ మరియు లెడ్ అయోడైడ్లు ఏర్పడ్డాయి అని చెప్తాం. ఈ చర్యను ఇలా తెలపడం చాలా పొడవుగా అనిపిస్తుంది. దీనిని సూక్ష్మ రూపంలో పద సమీకరణంగా చూపవచ్చు. ఇక్కడ చూడండి, పద సమీకరణం పొటాషియం అయోడైడ్ ప్లస్ లెడ్ నైట్రేట్ గివ్స్ పొటాషియం నైట్రేట్ ప్లస్ లెడ్ అయోడైడ్. ఇదే సమీకరణాన్ని మనము అతి సూక్ష్మ రూపంలో అనగా సాంకేతికాలతో రాద్దాం. చూడండి, పొటాషియం అయోడైడ్ అంటే కేఐ ప్లస్ లెడ్ నైట్రేట్ PbNO3 టేకెన్ ట్వైస్ గివ్స్ KNO3 అంటే పొటాషియం నైట్రేట్ ప్లస్ లెడ్ అయోడైడ్ PbI2. ఈ విధంగా ఫార్ములాలతో రసాయన సమీకరణాన్ని రాశాం. రసాయన సమీకరణాన్ని ఒక పద్ధతి ప్రకారం తుల్యం చేయాలి కదా. ఇప్పుడు పొటాషియం అయోడైడ్ మరియు లెడ్ నైట్రేట్ల చర్యను ఎలా తుల్యం చేయాలో చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఇది సమీకరణం, కేఐ ప్లస్ PbNO3 టేకెన్ ట్వైస్ గివ్స్ KNO3 ప్లస్ PbI2. ఇప్పుడు ఎడమవైపు పరమాణుల సంఖ్య ఎంత ఉంది, కుడివైపు పరమాణుల సంఖ్య ఎంత ఉందో మనం రాద్దాం. పొటాషియం, అయోడిన్, లెడ్, నైట్రోజన్, ఆక్సిజన్. పొటాషియము ఎడమవైపు ఒకటి ఉంది, జాగ్రత్తగా గమనించండి. కుడివైపు ఒకటి ఉంది. అదే అయోడిను ఎడమవైపు ఒకటి ఉంది, కుడివైపు రెండు పరమాణువులు ఉన్నాయి. అదే లెడ్ ఎడమవైపు ఒకటి ఉంది, కుడివైపు కూడా ఒకటే ఉంది. నైట్రోజన్ ఎడమవైపు రెండు ఉన్నాయి, కుడివైపు ఒకటే ఉంది. చూసారా, ఆక్సిజన్లు ఎడమవైపు ఎన్ని ఉన్నాయి, ఆరు ఉన్నాయి. అక్కడ 3 2 6. అదే కుడివైపు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి.
ఇప్పుడు రెండు వైపులా సమానంగా లేవు ఇటువంటివి సమానం చేయడానికి ముందుగా మనము KNO3 ముందు రెండు వేసాం ఎందుకని పొటాషియం ఇప్పుడు కుడి వైపు రెండు వచ్చాయి మరి ఇక్కడ ఎందుకు వేసామో తెలుసా ఆక్సిజన్లు ఆరు ఎడమ వైపు ఉన్నాయి కాబట్టి కుడి వైపు ఆరు అయ్యే విధంగా మనము ముందుగా రెండు వేసాం అన్నమాట చూడండి ఇప్పుడు కుడి వైపు ఆరు ఆక్సిజన్లు ఉన్నాయి ఎడమ వైపు కూడా ఆరు ఆక్సిజన్లు ఉన్నాయి కానీ పొటాషియము కుడి వైపు రెండు అయినాయి కాబట్టి ఎడమ వైపు కూడా పొటాషియం ఐడైడ్ ముందు రెండు పెట్టాం ఇప్పుడు పొటాషియంలు ఎడమ కుడి వైపు సమానంగా అయ్యాయి అలాగే అయోడిన్ కూడా ఎడమ కుడి సమానంగా అయ్యాయి అలాగే చూడండి లెడ్ ఎడమ వైపు కుడి వైపు సమానంగా ఉంది అలాగే నైట్రోజన్ ఎడమ వైపు కుడి వైపు సమానంగా ఉన్నాయి ఈ విధంగా మనము తుల్యం చేయవచ్చు బాణం గుర్తుకు ఎడమ వైపున గల పరమాణుల సంఖ్య కుడి వైపున గల పరమాణుల సంఖ్యకు సమానమైనాయి కాబట్టి ఇది తుల్యం చేయబడింది అని అంటాం అర్థమైంది కదా ధన్యవాదములు